கோவை வாயார் புரட்டு ஏற்று எருத்தம் நிறுத்த மதில் இலங்கை கோவை வேயச்சிலை குனித்த குலனையானே மறுப்பு உசித்த மனங்கேனேலும் நின்பூவை வீயம் மேனிக்கு பூசும் சாந்த என் நெஞ்சமே ஆழ்வார் திருவடிகளே சரணம் நித்யமச்சுத பதாம்பு ஜெக்மருக்மா வியாமோகத ஸ்ததிதராணி திருணாயமேனே அஸ்மத் குரோர் பகவதோ சிதைக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் பிரபத்யே. நம்மாழ்வார்லு அனுகிரகించిన திருவாழ்வுலோ நாலுகோ சதகంలో மூடவ தசகம் இவாள அனுபவించడం కోసం ఇక్కడ చేరి ఉన్నాం. நம்மாழ்வார்ని திருக்குருகூர் நம்பியனி అంటారు. తిరుక్కురుగూరు నంబి అయిన శటగోపులు పరమాత్మ గుణ విశేషాలను నాలుగు ప్రబంధాలుగా మనకు అనుగ్రహించారు. ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాల సారమని పెద్దలు చెప్తారు. ఆ నాలుగు ప్రబంధాలు వరుసగా తిరువృత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొళి అనే నాలుగు ప్రబంధాలుగా వారు మనకు అనుగ్రహించారు. వీటిలో తిరువాయుమొళి సామవేద సారంగా పెద్దలు చెప్తారు. సామవేదంలో 1000 శాఖలు ఉన్నట్టుగా తిరువాయుమొళిలో కూడా 1000 పాసురాలుగా నమ్మాళ్వార్లు మనకు అనుగ్రహించారు. సంస్కృత వేద ప్రవర్తకులైన చతుర్ముఖ బ్రహ్మ నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను అనుగ్రహించినట్టుగానే ద్రావిడ వేద సంస్కృత వేద సమమైన ద్రావిడ వేదాన్ని మనకు అనుగ్రహించిన శటగోపులు కూడా నాలుగు ముఖాలుగా మనకు నాలుగు ప్రబంధాలని అనుగ్రహించారని పెద్దలు చెప్తారు. అంటే చతుర్ముఖ బ్రహ్మ ఎలా నాలుగు ముఖాలుగా చెప్పారో వీరు నాలుగు గొంతులతో చెప్పారు. ఒకటి స్వవాచ, తానుగా కొన్ని పాసురాలు పాడారు. మాతృ అంటే తల్లిగా కొన్ని పాసురాలు, నాయికగా కొన్ని పాసురాలు, సఖిగా కొన్ని పాసురాలు. మొత్తం ఈ ప్రబంధంలో 1102 పాసురాలు ఉండగా దాన్ని 10 శతకాలుగా, 100 దశకాలుగా పెద్దలు విభజించారు. దీనికి ఒక ప్రత్యేక కారణం, పరమాత్మ యొక్క గుణాలను, పరమాత్మ గుణాలు లెక్కకు మిక్కిలి, కానీ దాంట్లో ప్రధానంగా 10 గుణాలను 10 శతకాలలో నమ్మాళ్వార్లు మనకు అనుగ్రహించారు. మొదటి శతకంలో పరమాత్మ యొక్క పరత్వాన్ని చెప్పారు. వీడుమిన్ ఉత్తమంలో పరమాత్మ పరత్వాన్ని చెప్పి రెండవ శతకంలో కారణత్వాన్ని, కెళరొళి ఎళమైలో కారణత్వాన్ని వర్ణించారు. పరత్వం ఉంటే సరిపోదు, కారణత్వం కూడా ఉంటేనే ఆయన మనకు జగద్రక్షకుడు అవుతాడు, చేతనోద్ధరణ చేయగలుగుతాడు అని. అంతేనా, ఆ రెండూ ఉంటే చాలా అని సామాన్యులు అడుగుతారేమో, కాదు కాదు, స్వామికి వ్యాపకత్వం కూడా ఉంది. పరత్వం, కారణత్వం ఏదో పరిమిత ప్రాంతంలో ఉంటే వారు అందరినీ ఎలా ఉద్ధరిస్తారు అన్న ప్రశ్న సామాన్యులకు ఉద్భవిస్తుంది. అలా కాదు, వారికి వ్యాపకత్వం కూడా ఉంది అనేది మూడవ శతకంలో సొన్నాల్ విరోధం అనే దశకంలో తెలియజేశారు. వ్యాపకత్వం ఉంది సరే, మరి నియంతృత్వం లేకపోతే, అంటే దాని మీద స్వాధీనం లేకపోతే వారు ఎలా రక్షిస్తారు అన్న సందేహం చేతనలకు కలగవచ్చు అని ఈ నాలుగో శతకంలో స్వామి యొక్క నియంతృత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో కూడా మొదటి దశకంలో, అంటే నాలుగవ శతకంలోని మొదటి దశకంలో వరుణాయగమాయలో లౌకికమైన ఐశ్వర్యాదులు, అధికారాలు ఇవన్నీ చాలా అల్పమైనవి, తాత్కాలికమైనవి, దుఃఖహేతువైనవి, వీటిని నమ్ముకొని పోరాదు, వీటి మీద విరక్తి కలిగి వీటిని వదిలించుకొని, ఆభాస బంధుత్వాలు ఇవన్నీ వదిలించుకొని, పరమాత్మ జగద్రక్షకుడు మనకు ఉజ్జీవకుడైన
వారి శ్రీపాదాలని ఆశ్రయించాలి అని ఆయన ఉపదేశించారు. ఉపదేశించి ఆ ఉపదేశం చెప్పిన తర్వాత వారికే ఆ వారికి పరమాత్మకు మనం దూరంగా ఉన్నామే అన్న తపన ఎక్కువైపోయింది. ఆ తపనలో రెండవ దశకంలో నాయికాభావం వచ్చేసింది. ప్రేమ ముదిరితే పిచ్చి అంటారు కదా, అలా వీరికి భక్తి ముదిరితే నాయికాభావం వచ్చేసింది. ఆ నాయికాభావం కూడా నాయికగా కాకుండా తల్లిగా పాడారు. అంటే ఏంటి, బాలనాయ్ ఒక పసిపిల్లవాడు దొరకని వాటిని నాకు కావాలి అని మారం ఎలా చేస్తాడో అలాగా నమ్మాడి వారి దీంట్లో త్రికాలలో జరిగిన చేష్టితాలన్నీ అనుభవించాలి, ఇప్పుడే అనుభవించాలి, ఈ శరీరంతో అనుభవించాలి, ఇక్కడే అనుభవించాలి అని కోరుకున్నారట. అయ్యో ఈ పిల్లవాడు ఇంత పిచ్చెక్కి ఈ పిల్ల ఇలా ఉందే దీన్ని ఎలాగా అని ఆ ప్రేమ పిచ్చిలో తన్వయత్వంలో త్రికాలాలలో పరమాత్మ గుణ విశేషణాలు అనుభవించాలనుకున్న కోరికలను తల్లిగా వర్ణిస్తున్నట్టుగా, తల్లి నేనేం చేయను ఈ పిల్లను అని అడుగుతున్నట్టుగా రెండవ దశకం సాగింది. రెండవ దశకంలో స్వామి ఏం కోరుకున్నారంటే నమ్మాడివారు ఏం కోరుకున్నారో దాన్ని స్వామి అనుగ్రహించారట. ఆ అనుగ్రహించడం ఎలా చేశారంటే దానికి మన పెద్దలు అంటే ఈ మూడవ దశకంలో అనుగ్రహించారు. దానికి మన పూర్వాచార్యులు మూడు రకాల నిర్వాహాలు చేశారు. దాంట్లో మొదట్లో ఎంబార్ అనే పరమాచార్యులు అంటారు, అపేక్షితమైన దాన్ని ఇవ్వలేక మరొక దాన్ని ఇచ్చి ఈ అపేక్షితాన్ని తృప్తిపరిచారు. అంటే ఒకటి కోరుకుంటే అది ఇవ్వకుండా మరొకటి ఇచ్చి తృప్తిపరిచారు. చిన్నపిల్లలు చందమామ కావాలని కోరుకుంటారు, చందమామను తెచ్చి ఇవ్వలేక కొబ్బరికాయను పగలగొట్టి దాని లోపల తెల్లగా ఉంది, చందమామలా తెల్లగా ఉంది, గుండ్రగానే ఉంది, ఇదే చందమామ అనుకుని తృప్తిపడు అని ఇచ్చినట్టుగా స్వామి ఈ త్రికాలాల్లో జరిగిన చేష్టితాలను చూడాలని కోరుకున్న నమ్మాడి వాళ్ళకి వేరే అనుభవాన్ని ఇచ్చారు అని ఎంబార్ అనే మహాచారులు నిర్వాహం చేశారు. ఇదే విషయానికి తిరుమలై నంబి ఇంకొక రకంగా చెప్పారు. కోరుకున్నది అపేక్షితాన్ని ఇవ్వకుండా ఇస్తానని చెప్పారు, అపేక్షితాన్ని ఇస్తానని చెప్పారు. అంటే ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఇస్తాలే, అంటే కొంతమంది ఇస్తాలే అంటేనే ఇచ్చినంతగా తృప్తి, అంటే వారు చెప్పే విధానాన్ని బట్టి ఇస్తాలే అంటేనే ఇచ్చారు అన్నంత తృప్తి పడతారు. అట్లాగా స్వామి అన్నారు, ఇది ఎలా సాధ్యమండి, ఇవ్వకుండానే ఇచ్చారని ఎలా తృప్తి పడతారు అంటే దానికి రామాయణం నుంచి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. రాముడు అడవికి బయలుదేరేటప్పుడు కౌసల్య నేను కూడా వస్తానంది, నాకు నువ్వు ఒక్కడివే సంతానం, నువ్వు ఒక్కడివే నువ్వు వెళ్ళిపోతే అడవికి నేను ఇక్కడ ఉండలేను, నీతో పాటు వస్తాను అంటే అదేంటమ్మా కైకకు కూడా ఒకడే కదా అంటే, కైకకు భర్తడు ఉన్నాడు, భర్తడు ఇక్కడే ఉంటాడు కదా, అడవికి పోవట్లేదు కదా, మరి సుమిత్ర కూడా ఉంది కదా, సుమిత్ర కొడుకు లక్ష్మణుడు నాతో వస్తున్నాడు కదా అంటే, సుమిత్రకు ఇద్దరు కొడుకులు, లక్ష్మణుడు నీతో వచ్చినా శత్రుఘ్నుడు ఇక్కడే ఉన్నాడు కదా అని తల్లి విలపించిందట. దానికి రాముడు, అమ్మా నువ్వు రాజమాతవు, పట్టమహిషివి, భర్త ఉండగా భర్తను వదిలిపెట్టి నాతో రావడం ధర్మం కాదు, అది ధర్మ విరుద్ధం, పైగా 14 ఏళ్ళంటే ఎంత, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అన్నారట. 14 ఏళ్ళు అనేది ఇలా వెళ్ళి అలా వచ్చేటంత తక్కువ సమయం కాదు, కానీ రాముడు చెప్పిన విధానం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా 14 ఏళ్ళు ఎంత అనగానే కౌసల్య వెంటనే తెప్పరిల్లి, ఆహా అంతే కదా రాముడు ఇలా వెళ్ళి ఇంతలో వచ్చేస్తాడు అని తనకు తనే ధైర్యం తెచ్చుకొని మంగళం పాడి ఆయన మంగళాశాసనం చేయడం మొదలుపెట్టింది. అంటే ఇస్తాను అంటేనే ఇచ్చినంతగా తృప్తి పడ్డానికి ఇది ఒక ఉదాహరణ. మూడవ నిర్వాహం ఏంటంటే బట్టర్వారి నిర్వాహం. ఇస్తాననేది ఇచ్చేశారు, అపేక్షితాన్ని నమ్మాడివారే అపేక్షితం కోరుకున్నారో ఏం అడిగారో దాన్ని ఇచ్చారు అని నిర్వాహం చేశారు బట్టర్వారు. పాసన ఒకసారి అనుసంధానం చేసుకుందాం. కోవైవాయాళ్ పొరుట్టు ఏతిన్ ఎరుత్తం ఇరుత్తాయ్, మదిళిలంగై కోవైవీయ చిలై కొనిత్తాయ్, కులనల్యానై మరుపొసిత్తాయ్, పూవైవీయా నీర్తూవి పోదాల్ వణంగేనేలుం, నిన్ పూవైవీయా మేనికు పూసం సాందెన్ నెంజమే. ఇక్కడ ఏంటట, ఈ పాసనంలో మూడు చేష్టితాలని చెప్తున్నారు. కోవైవాయాళ్ పొరుట్టు ఏటిన్ ఎరుత్తం ఇరుత్తాయ్, మదిళిలంగై కోవైవీయ చిలై కొనిత్తాయ్, ఇది ఇంకొక చరిత్ర, కులనల్యానై మరుపొసిత్తాయ్, ఇది మూడవ చరిత్ర. ఈ మూడు చరిత్రాలని ఈ పాసురాల్లో చెప్తున్నారు. కోవైవాయాళ్ళంటే దొండపండు వంటి పెదవిగల నప్పిన్న. దొండపండు వంటి పెదవిగల నప్పిన్నను పొందడం కోసం 7 ఎద్దులను బలిసిన ఎద్దుల్ని కృష్ణుడు
ఏకతాటికి కట్టాడు, దాన్ని పొగరును అణిచాడు అనేది మనకు భాగవతంలో ఉన్న చరిత్ర. నప్పిన ఎవరు? కుంభుడి కూతురు యశోద తమ్ముడు కుంభుడు, కుంభుడి కూతురు నప్పిన. ఈమెని వివాహం ఆ రోజుల్లో వరశుల్కం అని పెట్టేవాళ్ళు. అలా వరశుల్కంగా 7 ఎద్దులు బలిసిన ఎద్దుల్ని నిలబెట్టి వాటి పక్కన నప్పినను కూడా అలంకరించి నిలబెట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరుకునేవాళ్ళు. ఈ 7 ఎద్దుల్ని వాటి పొగరు అణచాలి, వాటిని ఏకతాటికి కట్టాలి అని కుంభుడు ఒక వరశుల్కంగా పెట్టారు. అప్పుడు ఎందరెందరో వచ్చారు, బలిష్ఠులు వచ్చారు, మహావీరులు వచ్చారు. వాళ్ళని చూడగానే నప్పిన ఒక అయ్యో వీళ్ళ నేను వివాహం చేసుకోవాల్సింది, వీళ్ళు కాదు కదా అని పెదవుల్ని గట్టిగా బిగించుకొని, అంటే అయ్యగో వీళ్ళు ఎక్కడ గెలుస్తారో, వీళ్ళు గెలవకుండా ఉండాలి అని పెదవుల్ని గట్టిగా మూసుకొని ఉందట. ఇంతలో బలరాముడు వచ్చాడు. అయ్యయ్యో బలరాముడు మిగిలిన వాళ్ళంటే కృష్ణుడి కంటే బలంలో తక్కువ వాళ్ళు, గెలవరు, అయినా ఎక్కడ గెలుస్తారో అని కొంచెం ఓ శంక ఉండింది. కానీ బలరాముడు కృష్ణుడు సమానమైన బలిష్ఠుడు కాబట్టి బలరాముడు పోటీకి దిగితే గెలుస్తాడు. అయ్యో బలరాముడిని కాదు కదా మనం కోరుకున్నది అనుకుందట అని ఇంకొంచెం గట్టిగా పెదవులు బిగించింది. బలరాముడు ఈమె ముఖ కవళిక చూసి ఈమెకేదో ఇష్టం లేదు కాబోలే ఒక్కడుగు వెనక్కేసి తగ్గారు. వెంటనే శ్రీకృష్ణుడు వచ్చారు. రాగానే ఆహా నేను కోరుకున్నవాడు వచ్చాడు కదా అని సంతోషంతో నోరంతా విప్పి నవ్విందట. అప్పుడు ఆ దొండపండు లాంటి పెదవులు బయటికి కనపడ్డాయి. దొండపండు లాంటి పెదవులు అంటే ఎర్రటి పెదవులు, ఆమెకు సహజ సిద్ధమైనవి. కానీ ఇతరులు ఉన్నప్పుడు, అంటే ఇతరులు పోటీకి వచ్చినప్పుడు ఆ పెదవుల్ని లోపలికి బిగించుకొనుంది. కృష్ణుడు కనపడగానే ఆ పెదవుల్ని పైకి కనపడేట్టుగా, అంటే నోరంతా విప్పి ఆనందంతో నవ్వింది. ఆ పెదవుల అందం చూసి కోవైవాయాళ్ పొరుట్టు, ఆ పెదవుల అందం చూసిన కృష్ణుడు ఆహా ఈ అమ్మాయిని చేపడ్డానికి 7 ఎద్దులేమిటి, దీన్ని పొగరు అనసం ఏమైనా కష్టమా, క్షణంలో చేయొచ్చు, ఇంతకంటే పెద్ద ఘనకార్యమైనా చేయొచ్చు అని ఒక రెప్ప పాటలో వాటన్నిటినీ కలిపి ఏకతాటికి కట్టి నప్పినను పొందారట. అంటే ఇక్కడ ఏంటంటే విరోధి నిరసనం. రెండవది మదిలిలంగై కోవేవీయ చిలెక్కునిత్తాయ్. మదిలిలంగై రావణాసురుడు మదిలిలంగై కోవై, రావణాసురుడు నన్నెవరు అడ్డుకోలేరు, ఆపలేరు, నా ఇవున్నాయి, నా ప్రాకారాలు ఉన్నాయి, ఆకాశాన్నంటే ప్రాకారం ఉంది, దీన్ని దాటి ఎవరొస్తారు అనుకున్నట. రాజ్యం అన్నాక సహజంగా వనదుర్గం, జలదుర్గం, జనదుర్గం, రాతిగోడ, మట్టిగోడ, పుట్టకోట, ఇట్లా రకరకాల ప్రాకారాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని దాటి ఎవరూ రారు, నన్నెవరు జయించరు అని ధైర్యంగా ఉన్నాడట. ఇవన్నీ కావు, మనల్ని ఉద్ధరించడానికి కావాల్సిన పరమాత్మ శ్రీపాదాలు, ఆయన్ని తలుచుకోకుండా ఆయన ఇచ్చిన సంపదే నన్ను కాపాడుతుంది అనుకున్నాడు ఈయన. అందుకని వాటిని, అంటే రావణుడి గర్వం భంగం చేయాలంటే ఆయన దేన్నైతే రావణుడు దేన్ని నమ్మాడో దాన్ని తొలగించాలి. అంటే ఆ మదిల్ అంటే ప్రాకారాల్ని తొలగదోసి శిలైకునిత్తాయ్ కోవైవీయ, మదిలిలంగే కోవైవీయ చిలెక్కునిత్తాయి. అంటే రావణుడి యొక్క అహంకారం ఆ ప్రాకారాన్ని కూలగొట్టడం, అంటే రావణుడి యొక్క అహంకారాన్ని కూలగొట్టడం, అహంకారాన్ని కూలగొట్టి చిలెక్కునిత్తాయ్ బాణాలని ఎక్కుపెట్టావు, అంటే రావణ సంహారం చేశావు, రావణ అహంకారాన్ని తొలగదోశావు, ఎద్దుల అహంకారాన్ని తొలగదోశావు ఒక చరిత్ర, రావణ అహంకారాన్ని తొలగదోశావు రెండవ చరిత్ర. కులనల్యానై మరుపొసిత్తాయ్ మూడవదేమిటి? కులనల్యానై మంచి కులంలో మంచి లక్షణాలు గల ఏనుగులు, వాటి అహంకారాన్ని కూడా నువ్వు పోగొట్టావు, మరుపొసిత్తాయి తుదముట్టా పోగొట్టావు. ఎక్కడ ఈ చరిత్ర? భాగవతంలో కనపడుతుంది. కంసుడు కృష్ణుడు జన్మించాడని తెలిసినప్పటి నుంచి అనేక రకాల అపకార అంటే అవధ్యాలు కృష్ణుడికి తలపెట్టి ఎంతోమంది రాక్షసుల్ని నందవ్రజానికి పంపించాడు. దానివల్ల ప్రయోజనం ఏమీ జరగలేదు. ధనుర్యాగం పేరుతో కృష్ణుణ్ణి బలరాముణ్ణి మధురాపట్నానికే పిలిపించాడు. అలా పిలిపించినప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళని అడ్డుకోవడానికి మల్లురను, ముందు కువలయాపీడాన్ని, దాని తర్వాత మల్లుర్ని ఏర్పాటు చేశాడు. అంటే అక్కడికే ఆ మదించి ఉన్న ఏనుగులు మత్తు పదార్థాలని సేవించి ఉండి కృష్ణుడి మీద బలరాముడి మీద పడి వాళ్ళకు అవధ్యం కలిగిస్తే అయ్యయ్యో ఆ ఏనుగులు అలా చేసినయ్యా నా మేనల్ని చూద్దాం అనుకుంటే అని అందరితో పాటు తాను కూడా ఏడుద్దాం అనుకున్నాడు. అలా జరగలేదు. ఏం చేశాడు కృష్ణుడు? వచ్చి కులనల్యానై మరుపొసిద్దాయి ఆ రాచవీధిలో వస్తూ ఉన్నారట బలరామకృష్ణుడు, 10 ఏళ్ల పిల్లలు వీళ్ళు,
మధుర పట్టణం కాబట్టి పట్టణంలో గృహాల్లో పై అంతస్తులో ఉన్న స్త్రీలంతా చూస్తున్నారు. ఆహా, ఈ బాలకులు ఇద్దరు కూడా ఎంత అందంగా ఉన్నారు, ఎంత వర్చస్తో ఉన్నారు, దైవ స్వరూపంగా ఉన్నారు. ఇలాంటి చిన్నపిల్లల మీద ఏనుగుల్ని, అసలే బలిష్టమైన ఏనుగులు, వాటికి మత్తు పదార్థాలు మేపి ఉన్నారు బాగా. అవి వచ్చి వాళ్ళకి ఏ అవధ్యం కలిగిస్తుంది? అసమం. అయ్యో, ఈ యుద్ధం సమమైంది కాదు, వీళ్ళు చిన్నపిల్లలు, అవి మదించిన ఏనుగులు. ఏం జరుగుతుందో, అయ్యో కృష్ణుడికి ఏది అవధ్యం జరగకూడదే అని ఈ మధురాపట్నం స్త్రీలంతా అట్లా కృష్ణుడి మీద ప్రేమ పారవస్యంతో చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో నా ఆకాంక్షలో అలా చూస్తున్నారు. ఇంతలో రెప్పపాట్లో కృష్ణుడు వాటి మీదకి ఉరకడం ఏమిటి, వాటి దంతాల్ని తుంచడం ఏమిటి, వాటి ప్రాణాలని తీయడం ఏమిటి జరిగిపోయింది. ఏంటి ఏం జరిగిందంటే, అయిపోయింది, కువలయాపీడాన్ని సంహరించారు అని. కులనల్యానై మరుప్పసిత్తాయ్, అంటే ఈ మూడు కూడా శత్రు నిరసనాన్ని తెలియజేసే చరిత్రలు. అలాగా ఈ మూడు ఎప్పుడో జరిగినవి ఇవి, ఇవి ఏవి ఇప్పుడు జరిగినవి కాదు, ఒక కాలంలో జరిగినవి కూడా కాదు, ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ తలుచుకొని అమ్మాయి వారు ఇక్కడ ఏమంటున్నారు, పూవీయా నీ తూవి పోదాల వడంగే నేలం. అయ్యయ్యో, అప్పుడు నేను నీతో ఉండి మాయజింకని పట్టుకోవడానికి పోయినప్పుడు లక్ష్మణ్ అన్నాడు, అన్నా ఇది బంగారు జింక కాదు, జింకలు బంగారు రంగులో ఉండవు, నీకు తెలియంది కాదు, వీడు రాక్షసుడు మాయారూపంలో వచ్చాడు అని హెచ్చరించాడు. అలా నీ పక్క నుండి నేను హెచ్చరించలేకపోయాను అని అమ్మాడివారు చింతిస్తున్నారు. అట్లానే ఈ మదిలిలంగే కోవేవియ చిలెక్కునిత్తాయి, రావణ సంహారానికి వెళ్ళినప్పుడు కూడా వాడు మాయాయుద్ధం చేస్తున్నాడు, నువ్వు చేసే ధర్మయుద్ధం కదా, వాడితో మాయాయుద్ధం చేసినప్పుడు జాగ్రత్త రామా అని నేను దగ్గరుండి చెప్పలేకపోయానే అని. అట్లానే కులనల్యానై మరుపొసిత్తాయి, ఆ రోజు మధురాపట్నంలో ఆ స్త్రీలంతా ఈ యుద్ధం నసమం, అయ్యో ఇలా జరుగుతుంది అని చింతించినట్టుగా ఆ సమయంలో నేను ఉండి, అయ్యయ్యో అది మదించిన ఏనుగు, పైగా అది మత్తు పదార్థాలను సేవించి ఉంది, దాంతో యుద్ధానికి దిగడం ప్రమాదం, చూసి చూసి కృష్ణ జాగ్రత్త అని చెప్పలేకపోయాను. అంటే ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి నేను కూడా ఉండి నీకు హెచ్చరిక చేసి నీతో పాటు ఉండి నిన్ను ఆశ్వాసపరచలేకపోయాను అని చెప్పి, పోనీ అది జరిగిందనుకో, అప్పుడు చెప్పలేకపోయాను అనుకో, పూవేవీయా నీరు తూవి పోదాల వడంగే నేను అప్పోదాలు, అప్పుడు ఎప్పుడు ఈ చరిత్రలు ఎప్పుడెప్పుడు జరిగినాయో అప్పుడు పూవేవీయా నీరు తూవి నీ శ్రీపాదాలకు నీటితో చేరిన పూలు, అంటే పూలు నీళ్లల్లో వికసిస్తూ ఉన్నాయి, వాటిని అలాగే నీటితో సహా తీసుకొచ్చి నీ పాదాలకు నీరు పుష్పాలు, నీటితో కూడిన పుష్పాలతో నీ పాదాలకు శైత్యోపచారాలు చేయలేకపోయానే అని ఇప్పుడు నమ్మాడివారు చింతిస్తున్నారు. నేను పూవేవీయా మేనికి సరే చేయలేకపోయానప్పుడు అని చింతించి మరేం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ప్రేమ పరవశించినప్పుడు, అంటే ప్రేమ పరివాహం పెరిగినప్పుడు తనదంటూ ఏమి మిగలదు, తనదు తనకున్నదంతా స్వామికి సమర్పించాలని కోరుకుంటారు. అలాగే ఇక్కడ ఆళ్వారు తన కరచరణాలు, ఏమీ లేవు నా దగ్గర, అప్పుడు శైత్యోపచారం చేయలేదు, ఇప్పుడు చేద్దామన్నా నా దగ్గర ఏమీ లేవు, మరి ఏం చేయను, స్వామి ఇచ్చిన కరచరణాలు ఉన్నాయి కదా, వాటినే స్వామికి సమర్పిద్దాం అనుకొని, నేను పూవైవియా మేనిక్కు పూసంసాన్ నెన్నెంజమే, నేను పూవైవియా మేనిక్కు, పూవైవియా అంటే అసతీ పుష్ప సంకాసం అంటారు కదా కృష్ణ పరమాత్మ శరీరం, అలాగా నీలమేఘ శ్యాముడైన నీ తిరుమేనికి పూసం సాంద్ అలంకరించుకునే చందనం ఎన్నెంజమే, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. అంటే పరమాత్మకు కైంకర్యం చేసినప్పుడు మనోవాక్కాయ కర్మల కైంకర్యం చేయాలి అంటారు. మనసు ముందు, వాక్కు తర్వాత, క్రియ తర్వాత, మనసు వాక్కు క్రియ ఆ వరుసలో రావాలి. ముందు ఇక్కడ మొదటి పాసనంలో మనసును చందనంగా సమర్పించారు, ఇప్పుడు ఆ శైత్యోపచారం చేసినట్టుగా వీరు భావించి ముగ్ధులవుతున్నారు. ఆళ్వారెంబెరువానార్ జియర్ త్రిపుడిగళే శరణం. கோவை வாயார் புரட்டு ஏற்று எருத்தம் நிறுத்த மதில் இலங்கை கோவை வேயச்சிலை குனித்த குலன மறுப்பு உசித்தாய் பூவை மீயாதீர் தூவிப்போனாய் மனங்கே
Thank you.